హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్పబోతున్నాను. సో నేను ప్రీవియస్లో ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, సో బట్ ఈ వీడియోలో చాలా లేట్గా చెప్తున్నాను. సో దీని గురించి పూర్తిగా తెలుసుకోండి, ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు, అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. ఈ యాప్ ఏంటి, అసలు ఎందుకు చెప్తున్నానో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఈ యాప్ పేరు వచ్చేసి భూమి గిఫ్ట్ అని చెప్పి మీకు ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ యాప్ నేను మీకు ఎందుకు చెప్తానో కూడా మీకు చెప్తున్నాను. సో ఇది నియర్లీ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను సక్సెస్ఫుల్గా, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కస్టమర్ కేర్తో కూడా మాట్లాడాను, నేను మెయిల్ చేశాను, అండ్ వాల్యుబుల్ యాప్ అనేది చాలా బాగుంది. కానీ డౌన్లోడ్స్ చూస్తే ఇంత తక్కువ ఉంది, మీరు అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టచ్చా కానీ అడిగాను కూడా అడ్మిన్ని. సో అడిగితే సో నాకు అలా ఏమీ అక్కర్లేదు. సో యాప్ అనేది నేను పబ్లిష్ చేశాను, సో యూజర్స్కి యూజ్ అయితే సరిపోతుందని చెప్పాడు. సో ఇక్కడ ప్లేస్టోర్లో రెడ్ రేటింగ్స్ని మీరు చూడొద్దు, సో చూసి వీటిని నమ్మద్దు. సో ఎందుకంటే నేను వాడాను, సో నియర్లీ నేను 3 అకౌంట్స్ వాడాను. 3 అకౌంట్స్ నుంచి ఇందులో నేను గిఫ్ట్ కార్డ్స్ వచ్చేసి ఒక 30,000 రూపీస్ వరకు గిఫ్ట్ కార్డ్స్ కొన్నాను. సో అంత కొన్న అవసరం ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ వచ్చే ఉండి ఉంటుంది. సో ప్రతిసారి డెబిట్ కార్డ్ వాడాలి అనుకుంటే, అమెజాన్లో మనీ యాడ్ చేయాలనుకుంటే కేవైసీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా చాలా గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. సో ప్రతిసారి అన్ని ట్రాన్సాక్షన్స్కి డెబిట్ కార్డ్ యూస్ చేయాలంటే కుదరదు. సో మీరు పేమెంట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మీరు ఏ గిఫ్ట్ వచ్చారో అది సెలెక్ట్ చేసుకొని మీ పేటిఎం వాలెట్ కానీ ఇంకా డిఫరెంట్ వాలెట్స్ ఉంటాయి. సో ఆ వాలెట్స్ నుంచి డైరెక్ట్గా పే చేసేయచ్చు మీ దాంట్లో ఉన్న మనీ ప్రకారం. సో నేను కొన్ని గిఫ్ట్ కార్డ్స్ అనేది చాలా కొన్నాను. సో ఇక్కడ చూసుకుంటే, స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇలా మొత్తం 3 అకౌంట్స్లో నేను ఎన్నో గిఫ్ట్ కార్డ్స్ కొన్నాను. 2 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ యాప్ని వాడుతున్నాను. సో ఇక్కడ కొన్ని ఈ గిఫ్ట్ కార్డ్స్ని నేను యూస్ చేశాను, అండ్ ఇక్కడ చూపిస్తాను ఒక్కసారి ఒక గిఫ్ట్ కార్డు. సో ఇక్కడ ఇలా కోడ్ ఉంటుంది అండ్ ఇది ఇలా వస్తుంది. సో దీని గురించి చెప్పడానికి ముఖ్యమైన కారణం ఒకటి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను ఎన్నో గిఫ్ట్ కార్డ్స్కి ఎన్నో సైట్స్ ఎన్నో యాప్స్ చూశాను. సో నేను కావాల్సిన టైంలో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలనుకుంటున్నారు అనుకోండి, సో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ మీకు కావాల్సినప్పుడే ఆ సైట్లో అవైలబిలిటీ ఉండట్ల. మోస్ట్ ఫేమస్ 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నా, 500,000 డౌన్లోడ్స్ ఉన్నా, సో ఎంత యూజర్స్ ఉన్నా వాటిలో మనకు కావాల్సినప్పుడు దొరకట్లేదండి. సో అందువల్ల దీన్ని నేను ప్రిఫరెన్స్ చేసుకొని బాగా వాడుకున్నా. అండ్ మీకు ప్రీవియస్లో చెప్పిన జింగోయ్ కూడా, సో చాలా పాపులర్ అండ్ మోస్ట్ పాపులర్, హయ్యెస్ట్ యూజర్స్ ఉన్నారు, బట్ మనకు అవసరమైనప్పుడు సమ్టైమ్స్ ఉండకపోవచ్చు. సో బట్ ఇందులో చూసుకుంటే 24x7 ఎవ్రీ టైం మీకు స్టాక్ ఉంటుంది. 100 రూపీస్ నుంచి మినిమం వచ్చేసి 5,000 వరకు మీకు స్టాక్ ఉంటుంది. అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది, అండ్ మెయిల్ కూడా ఉంది. సో చాలా బాగుంది ఈ యాప్, నేను ఎంతో బాగా వాడాను, అందువల్ల మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నేను ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను, ఇక్కడ ఫ్లిప్కార్ట్ వోచర్స్ ఉన్నాయి అండ్ మింత్రా కూడా ఉంది. సో ఫ్లిప్కార్ట్ మింత్రా అని చెప్పి రీసెంట్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ పైన ఆఫర్స్ అనేది ఉంటే ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ రిఫర్ చేస్తే కూడా ఇందులో మనీ ఇస్తున్నాయండి. సో చాలా బాగుంది. ఈరోజు ఆఫర్ కూడా ఉంది, 25 రూపీస్ ఆఫర్ ప్లస్ 250 క్యాష్ బ్యాక్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే బిగ్ బజార్, ఫ్లిప్కార్ట్ ఇన్ని డిఫరెంట్ వోచర్స్కి మీకు అవైలబిలిటీలో ఉంది. సో మీకు ప్రొఫైల్లోకి వెళితే, సో ప్రొఫైల్లోకి వెళితే ఇలా కాయిన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ కాయిన్స్ అనేది ఇప్పుడు మీకు ఆఫర్ చూపించాను కదా, సో 25 క్యాష్ బ్యాక్ ప్లస్ 25 ఆఫర్ ప్లస్ 250 క్యాష్ బ్యాక్ అని. ఈ 250 వచ్చేసి మీకు పాయింట్స్ రూపంలో వస్తాయి, అండ్ 25 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. సో ఓచర్ కొనడానికి ఇక్కడ ఉన్న ప్రోమో కోడ్ అనేది కొట్టాల్సిందే. సో ఈరోజు ఆఫర్, సో ఎప్పటికప్పుడు ఆఫర్స్ అనేది చేంజ్ అయిపోతే మీరు ఆఫర్స్ బట్టి మీరు ఫాలో అవ్వండి. సో ఇందులో రిఫర్ చేసుకుంటే కూడా మనీ వస్తున్నాయండి, అందువల్ల మీకు రిఫర్ ఏ విధంగా చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే, స్క్రోల్ డౌన్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఆఫర్ క్లిక్ చేసుకుంటే రిఫర్ అండ్ ఎర్న్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరల్ కోడ్ వస్తుంది. సో ఈ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. సో ఈ రిఫరల్ కోడ్ అనేది మీ యాప్లో ఇక్కడ మీరు ఎంటర్ చేసేసిన తర్వాత అప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇంకో కోడ్ అనేది మెసేజ్ రూపంలో వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత ఇలా అప్లై చేస్తే మీకు ఒక ప్రోమో కోడ్ అనేది వస్తుంది. సో ఇలాగ ఒక డిస్కౌంట్ కోడ్ లాంటిది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నోటిఫికేషన్ రూపంలో వచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడే మీకు తెలుస్తుంది, యువర్ ఫ్రెండ్ అండ్ యూ వుడ్ రిసీవ్ ఆటో నోటిఫికేషన్ ఆఫ్ ప్రోమో కోడ్ విత్ ఇన్ 30 మినిట్స్ టు అప్లై. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారు విత్ ఇన్ 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్లో మీకు ఒక నోటిఫికేషన్లో వస్తుంది, ఆ కోడ్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోడ్కి మీకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది.
So you receive after your friend must transaction code will be valid for 15 days only. So మీకైతే ఆ కోడ్ పనిచేస్తుంది. సో ఎవరైతే రిఫర్ చేస్తాడో వాడికి మాత్రం 15 డేస్ మాత్రమే పనిచేస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి 500 రూపీస్ మీరు గిఫ్ట్ కార్డు కొంటే 25 రూపీస్ డిస్కౌంట్ ఉంది. అండ్ 1000 రూపీస్ కొంటే 75 ఉంది. ఎంత 1500 కొంటే 100 రూపీస్ ఉంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫ్లిప్కార్ట్స్లో ఎలక్ట్రానిక్స్ కొంటారు అండ్ అమెజాన్లో చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు. సో మీరు షాపింగ్ చేస్తూ ఉంటే మీకు డిస్కౌంట్ రాదు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక 500 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ కొనుక్కుంటే 25 రూపీస్ ఆఫర్ వస్తుంది అండ్ 75 రూపీస్ కొనుక్కుంటే 1000 రూపీస్ కొనుక్కుంటే 75. సో ఇలా సమ్ ఆఫ్ అమౌంట్ మీరు ఇలా యాడ్ చేసుకుంటే అమెజాన్లోకి వెళ్తుంది. సో అమెజాన్ నుంచి మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ మీరు పర్చేస్ చేసుకుంటే అంత డిస్కౌంట్ వచ్చినట్టే. సో చాలామంది గిఫ్ట్ వచ్చర్స్ అనేది కొంటూ ఉంటారు. సో నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది కొనే వాళ్ళకి. సో మెయిన్ కారణం ఏంటంటే డెబిట్ కార్డ్ హైయెస్ట్ ట్రాన్సాక్షన్ పెంచకుండా ఉండొచ్చు అండ్ కేవైసీ కంప్లీట్ చేయకుండా వాళ్ళు ఈ గిఫ్ట్ వార్డ్స్ నుంచి మనీ అకౌంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇందులో చాలా గిఫ్ట్ కార్డ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఈ యాప్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో వెబ్సైట్స్ చూశాను, ఎన్నో యాప్స్ చూశాను, బట్ నాకు అవి ఏవి నచ్చలేదు, ఇది ఒక్కటి మాత్రమే నచ్చింది. అండ్ 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది అండ్ గిఫ్ట్ కార్డ్స్ ఎప్పుడు స్టాక్లో ఉంటాయి. నేను ఎప్పటి నుంచో కొంటున్నాను, ఎప్పటి నుంచో ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. సో పాపులర్ యాప్స్లో నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఎంత పాపులర్ అయినా వాటిలో 3 or 4 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఇందులో నాకు కంప్లైంట్ రాలేదు, 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. సో అందువల్ల మీకు చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో. సో హౌ టు యూజ్ క్లిక్ చేస్తే మీకు ఎలా యూజ్ చేయాలో మీకు తెలుస్తుంది క్లారిటీగా. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేయడానికి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆన్లైన్ షాప్ క్లిక్ చేసి అమెజాన్ క్లిక్ చేసి ఒక గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ బై క్లిక్ చేసినాను. బై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అండ్ మీకు వచ్చింది కూపన్ డిస్కౌంట్ అని. మీకు ఒక కూపన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్న కదా, దాన్ని దగ్గర అప్లై క్లిక్ చేసి ఆ వచ్చిన కూపన్ని ఇక్కడ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. మీకు వచ్చిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పే వియో కాయిన్స్. అండ్ మీకు గిఫ్ట్ కార్డ్ కొంచే కాయిన్స్ వస్తాయని చెప్పి చెప్పాను కదా. సో 250 కాయిన్స్, 25 రూపీస్ డిస్కౌంట్ అని. సో మీరు కాయిన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను పర్చేస్ చేస్తుంది 200 రూపీస్ కాబట్టి 10% మాత్రమే మీరు యూజ్ చేయగలరు. అంటే ఇప్పుడు 20 కాయిన్స్ మాత్రమే. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపించేస్తాను, 100 కాయిన్స్ సెలెక్ట్ చేస్తే అదే చూపిస్తుంది. సో 10 కాయిన్స్ మాత్రమే యూజ్ చేయగలమంట. సో ఉన్న మీ దాంట్లో ఉన్న టోటల్ దాంట్లో ఈ ట్రాన్సాక్షన్కి 10 కాయిన్స్ అంటే 5% అనుకుంటే, ఇదివరకు 10% ఉండేది. సో ఇది ఇలాగ మీరు కాయిన్స్ మీ దాంట్లో ఉన్న కాయిన్స్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ గిఫ్ట్ కార్డ్స్ కొనిస్తే మీకు ఇక్కడ డిస్కౌంట్స్ అండ్ మీకు డిఫరెంట్ కాయిన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ పద్దా కొంటే మీకు డిస్కౌంట్ అనేది రాదు అండ్ కొనే వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని డివైజెస్లో అనేది అన్ఫార్చునేట్లీ స్టాప్డ్ అంటుంది. సో మేబీ నెక్స్ట్ అప్డేట్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పటి వరకు నేనైతే బగ్స్ ఏమీ చూడలేదు. ఇంకా పేమెంట్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ కొనేటప్పుడు బై ఫర్ సెల్ఫ్ లేకపోతే అదర్ నెంబర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ క్లిక్ చేస్తున్నాను. సో వాలెట్స్ మోబిక్విక్ ఉంది. సో మోబిక్విక్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే అదర్స్ క్లిక్ చేసుకొని వేరే దాని నుంచి మీరు పేమెంట్ చేసుకోవడానికి డిఫరెంట్ సోర్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కార్డ్ నుంచి పేమెంట్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ పేమెంట్స్ ఉన్నాయి అండ్ వాలెట్స్ ఉన్నాయి. సో వాలెట్లో చూసుకుంటే ఫ్రీచార్జ్, జియో మనీ, స్టేట్ బ్యాంక్ బడి యాప్ కూడా ఉన్నాయి అండ్ యూపీఐ కూడా ఉంది. సో ఈ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు బై చేయాలనుకుంటే గిఫ్ట్ కార్డ్స్ దీని నుంచి బై చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్, దానితో పాటు రిఫరల్ కోడ్ కూడా ఇస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైన ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.